హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మోస్ట్లీ తెలుగు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మహారాజా ఇవాళ ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. అయితే ఈ యాక్షన్ డ్రామా మూవీలో మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలు అయితే పోషిస్తున్నారు. ఈ మూవీ తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. యాక్షన్ డ్రామా కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం అయితే వహించారు. ఈ మూవీలో స్పెషల్ అట్రాక్షన్ గా విజయ్ సేతుపతి యాక్షన్ అనే చెప్పుకోవాలి. ఇందులో మహారాజా అనే బార్బర్ గా విజయ్ సేతుపతి డిఫరెంట్ క్యారెక్టర్ లో అదర్ కొట్టేశారని చెప్పొచ్చు. మహారాజా ఓ బార్బర్ తన కూతురు జ్యోతితో కలిసి సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లో జీవిస్తూ ఉంటాడు. తన ఇంటి పైన ఓ ముగ్గురు వ్యక్తులు అటాక్ చేసి తనతో పాటు కూతుర్ని గాయపరిచారని కంప్లైంట్ ఇస్తాడు. ఈ అటాక్ లో తన లక్ష్మి మిస్ అయిందని వెతకబెట్టమని కంప్లైంట్ లో పేర్కొంటాడు. ఇంతకీ మహారాజా చెప్పిన ఆ లక్ష్మి ఎవరు? మహారాజా కంప్లైంట్ చూసి పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు? అతడి ఇంటి పైన అటాక్ చేసింది ఎవరు అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ అయితే తెరకెక్కిందబ్బా. రివెంజ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు నితిలన్ స్వామినాథన్ ఈ మూవీని తెరకెక్కించారు. అయితే సినిమా మొత్తం కనిపించకుండా పోయినా ఓ డస్ట్ బిన్ చుట్టూ తిరుగుతుందని చెప్పుకోవాలి. డస్ట్ బిన్ పోయిందని ఒక వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం, ఆ తర్వాత జరిగే సిచ్యుయేషన్స్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపెట్టారు. సింపుల్ పాయింట్ తో మొదలై ఊహలకు అందని ట్విస్ట్ లతో మూవీ అయితే సాగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే మలుపు అదిరిపోతుంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయని చెప్పుకోవాలి. సో సింపుల్ క్యారెక్టర్ లో విజయ్ సేతుపతి నటన, వేరియేషన్స్, అతని కామెడీ టైమింగ్ ఇవన్నీ కూడా చాలా వరకు ఈ మూవీని నిలబెట్టాయని చెప్పుకోవాలి. ఇది వచ్చేసి ఆయన కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలుస్తుంది. విలన్ గా అనురాగ్ కశ్యప్ కూడా విజయ్ సేతుపతికి దీటుగా యాక్టింగ్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లోగా సాగుతుంది. కథలో వెళ్ళడానికి డైరెక్టర్ చాలా టైం తీసుకున్నాడు. సెకండ్ హాఫ్ మాత్రం ఎక్స్ట్రాఆర్డినరీ గా ఉంటుంది. ఇకపోతే సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, నెరేషన్, మ్యూజిక్ అన్ని కూడా ఓకేగా అనిపించాయి. సో మొత్తంగా విజయ్ సేతుపతి మహారాజా మూవీ మీలో ఎంత మందికి నచ్చింది? మీకు నచ్చిందా? అయితే మీ రివ్యూని మాతో షేర్ చేసేసేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ రివ్యూల కోసం వెంటనే మన ఛానల్ మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.